నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో గణంగా కార్తీక వన సమారాధన మహోత్సవాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురు రాజకీయ ప్రముఖులు వరకట్న నిషేధిత చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి న్యాయమూర్తి శ్రీ సీత అమరవరి విత్తనంతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఆదివారం తెనాలి మండల గ్రామం కట్టవరం గ్రామంలో రైతు అంజిబాబు పొలంలో ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్తగా ప్రవేశపెట్టిన అమరవరి విత్తన క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు మన ప్రాంత రైతాంగానికి బీపీటీ మరియు మసూరి రకాలు అంటే మక్కువని దీనిని దృష్టిలో ఉంచుకొని పై రెండు లక్షణాలు కలిగి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇచ్చే అమర రకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీయమని తెలిపారు ఈ కొత్త రకం మన ప్రాంత రైతాంగానికి మంచి వరమని అన్నారు ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో నలుమూలల అన్ని రీజన్స్ లో కూడా అన్ని కాలాల్లో కూడా మనకి రబీ ఖరీఫ్ కాలాలు ఈ కాలాలన్నింటినీ కూడా గమనంలో తీసుకొని వీటిలో ఈ యొక్క అమర అనే రీసెర్చ్ వరి వంగడాన్ని దీనికి 009 అని కూడా మేము మాట్లాడుకునేటప్పుడు దానికి ఒక సంఖ్యాపరంగా దీన్ని ఎందుకంటే మేము వెరైటీస్ డెవలప్ చేసేటప్పుడు 001, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ కాన్సెప్ట్లో మేము బైఫర్కేట్ చేసుకుంటూ ఉంటాం అయితే దీని పేరు మాత్రం అమర అని చెప్పి 10 మందికి తెలిసేలాగా పెట్టుకోవటం కూడా జరిగింది బీపీటీ కంటే మేము ఇప్పుడే మాట్లాడుకుంటా ఉన్నాం ఇది అది బీపీటీ వచ్చేటప్పటికే కంకి గుత్తగా ఉంటుంది మరి ఇది జల్లె కంకి మరి దీంట్లో తూకం వస్తా రాదనే భావన రైతులకి ఒక అనుమానం ఉంది అదేవిధంగా ఏంటి పంట చూడటానికి బాగుంది అయితే ఈ జల్లి కంకి మూలంగా అంత తూకం వస్తా లేదా సన్నము లేకపోతే రకము ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ జల్లి కంకి మూలంగా అది గుత్తగా ఉంటుంది కాబట్టి ఆ కంకికి ఈ కంకి తేడా ఉంటుంది ఈ జల్లి కంకి కాబట్టి మనకి అంత ఇది వస్తారంటే దాని మీద ఎవరైతే దీంట్లో నిష్ణాతులుగా ఉన్న సైంటిస్టులు వీళ్ళందరూ చెప్పాల్సిన అవసరం ఉంది ఆకు చుట్టూ పురుగు ఉండేది దోమని ఎట్లా ఉంటుంది దోమ రెసిస్టెన్స్ ఉందా లేదా దోమ తెగులు వస్తే తట్టుకోగలదా లేదా దోమ తెగులు వస్తూ ఉంటుంది కానీ తట్టుకోగలదా లేదా అనేది కూడా ఒక అంశంగా రైతులు పరిగణలో తీసుకుంటూ ఉంటారు దాని మీద కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను బీపీటీని మనం మన ప్రాంతంలో బీపీటీని కన్సిడర్ చేస్తాం రైతుకి అలవాటు అయిపోయింది అమ్ముకోవటానికి కానీ వేసుకోవటానికి కానీ ఎదేయటానికి కానీ లేకపోతే నాటేయటానికి అన్ని అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మనాళ్ళు బెంగాల్ నాటు అంటూ ఉన్నారు దీనికి రైతులు ఎదకి అలవాటు పడిపోయాం మన ప్రాంతంలో ఒక 7-8 సంవత్సరాల నుంచి ఎదక అలవాటు పడిపోయాం ఆ ఎదక అలవాటు పడేటప్పుడు ఎక్కువ విత్తనం వాడాల్సి వచ్చినా కూడా మళ్ళీ రైతుకి అది నెగిటివ్గా కనపడుతుంది అనే భావం కూడా కొంతమందికి ఉంది దాన్ని కూడా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా నంది మారుతి బ్లాక్ గ్రామ్లోకి వచ్చేటప్పటికే ఈ మధ్య కృష్ణ అని చెప్పి ఒక కొత్త వెరైటీని కూడా తీసుకురావటం జరిగింది దీంట్లోనే అతి తక్కువ సమయంలో మనం 3వ పంటగా పరిగణిస్తే బాగుంటుందని చెప్పి కొన్ని చోట్ల కూడా మనం కౌలు తీసుకొని మనం శాంపిల్గా మనం డెమో ఇచ్చి కొంతమంది రైతులను కూడా ఆహ్వానించి కౌలు మనం 3వ ఇది 1500 రూపాయలకి 2000 రూపాయలకి ఆ సీజన్ పోకుండా 3వ పంట కూడా పండించి 3వ పంట కూడా ఇది డెల్టా ప్రాంతంలో పండించవచ్చు అని చూపించినటువంటి పెసలు శక్తి అనేది మీ అందరికీ తెలుసు రెడ్ గ్రామ్లో కూడా 3 వెరైటీస్ని మనం ఒకటి మీరు అనుకున్నట్టుగా జడకాపులాగా వచ్చినటువంటి రాజా అనే విత్తనం అట్లాగే ఇంకొకటి వచ్చేటప్పటికి అర్జున్ అని చెప్పి మనం బ్రహ్మాండంగా దాన్ని సక్సెస్ అయింది ఏ ప్రాంతం
कार्यक्रम में एनआरआई अग्रिटेक प्राइवेट लिमिटेड चेयरमैन डॉक्टर आलपाटी रवींद्र ग्राम सरपंच बंडिकल्ल प्रसाद ग्राम रैतुलु टीडीपी नायकुलु पाल्गोन्नारु పులుగు మందులు చాలా తగ్గించింది దాంతో నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే ఇత్తనం వేసుకోండి చెప్తా నేను టెన్ వేసాను టెన్ దీనికన్నా ఇంకా బాగుంది పక్కనుంది అది బాగా హైట్ పెరుగుద్ది దీని మీద మన కంకి బారు చాలా బాగుంటుంది రెండు కంకులు అంత ఉంటది ఒకే కంకి ఒక చాలా బాగుంది అది కూడా బీబిటి లాగా సన్నత్రమే అందుకని మీరు అది ఇది 100% వేసుకోవచ్చు చాలా బాగుంది రైతులకు పురుగు మందు అనేది కొడకం తప్పిపోద్ది 10 సార్లు 5 సార్లు కొట్టాల్సిన పని లేదు ఏ దోమ మందు గాని ఏ పురుగు మందు గాని తక్కువ 100 గ్రాములు ఎకరానికి పుక్కలేని 100 గ్రాములు ఈ ఒక్కసారి కొడితే చాలు ఇది రాగమే లేదు విత్తనం కూడా మంచిది వేసి ఒక్కొక్క ఎకరానికి ఎక్కువ దిగుబడి వస్తే అదే అభివృద్ధి అన్న నమ్మకం దాని వల్లనే నేను రాజగారిని ఈ రకమైన పనిచేయటం మంచిదని సలహా ఇచ్చాను 10-12 ఏళ్ల క్రితం అది మెల్లంగా చేస్తామన్నారు చాలా రకమైన విత్తనాలు మన మన గోపి లాంటి వాళ్ళు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు డెవలప్ చేశారు దానికి నా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జైబీమ్ ఫెడరేషన్ సభ్యులు పేర్కొన్నారు ఆదివారం భారత రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా తెనాలిలోని ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు దళిత గిరిజన ప్రజలు పొందుతున్న రాజ్యాంగ ఫలాలను కేంద్ర ప్రభుత్వం వాటిని వారి నుండి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుందని బహుజనవాదులందరూ దానిని ఎదుర్కోవాలని రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని సమావేశంలో తీర్మానించారు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలుపరిచిన దినం రోజు ఈరోజు మా జైబీమ్ ఫెడరేషన్ ఆఫీసులో ఘనంగా మా కార్యకర్తల సమక్షంలో మా జైబీమ్ ఫెడరేషన్ సభ్యుల సమక్షంలో కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది కానీ మాకు మాలాంటి వాళ్ళకి భారతదేశంలో ప్రతి ఒక్కడికి మేలు చేసిన మహానుభావుడు అంబేద్కర్ గారు వారిని కొనియాడుకుంటూ ఈరోజు మా ఫెడరేషన్ ఆఫీసులో వారిని స్మరించుకుంటూ ఆ దినాన్ని మేము చక్కగా ఆనందంగా జరుపుకుంటున్నానికి చాలా సంతోషిస్తున్నాం సమావేశానికి ఫెడరేషన్ అధ్యక్షులు కట్టెవరపు దేవయ్య కనపర్తి అబ్రహాం లింకన్ కొత్తపల్లి రామారావు భూషణం తైతర్లు పాల్గొన్నారు ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఆమోదించిన దినంగా జరుపుకోవడం జరుగుతుంది 1949 నవంబర్ 26వ తారీఖున జరిగినటువంటి సిచ్యువేషను మరి రాజ్యాంగాన్ని ఆమోదించి మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ఒక జాతికి ఒక తెగకు ఒక ప్రజలకు కోసం కాకుండా దేశం మొత్తం ప్రజలు ఆనందపడే విధంగా అన్ని రకాల ప్రజలను మరి ముఖ్యంగా స్త్రీలను అన్ని రకాలైన అణగారిన ప్రజల కోసం ఎంతో త్యాగం చేసి ఎన్నో రకాలైనటువంటి రాయితీలు ఇచ్చి రాజ్యాంగాన్ని నిర్మించి మరి అలాంటి బలహీన వర్గాల ప్రజల కోసం ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది మరి రాజ్యాంగం యొక్క అమలు దినోత్సవాన్ని ఘనంగా జరుపు పట్టణంలో ఆదివారం పలు ప్రాంతాలలో జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమాలలో ఎమ్మెల్యే అన్నమతిని శివకుమార్ పాల్గొన్నారు పట్టణ బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నమతిని శివకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో సంఘ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు కార్తీక వన సమావేశ సందర్భంగా తెనాలి పట్టణంలో మరి ముఖ్యంగా ఆర్య వైశ్యులకు సంబంధించి అందరూ కలిసిమెలిసి ఉండేదానికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషం ఆర్య వైశ్య కమిటీ సభ్యులందరూ వచ్చిన జరిగినప్పుడు
మీరు ఇక్కడే ఏర్పాటు చేసుకోండి బాగుంటుంది. అవసరమైతే ఈ రోడ్ను కూడా ఈ ఒక్కరోజు ఆదివారం కాబట్టి మీ అందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని కూడా చేసి ఇస్తామని చెప్పి ఈరోజు ఏదో ఒక పని చేయకపోతే కుటుంబాన్ని పిల్లల్ని పోషించే స్థాయి ఉంటాం. అందుకనే అనునిత్యం వ్యాపార వర్గాలకు సంబంధించిన మీ అందరూ అనునిత్యం ఏదో ఆదివారం పూట ఒకసేపు ఇంటి దగ్గర ఉంటేనే తప్పక మీ వ్యాపార అభివృద్ధికి కానీ కుటుంబ అభివృద్ధికి కానీ అనునిత్యం పనిచేస్తామంట. కుటుంబాలు గతంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండే, అమ్మని నాన్న నాయనమ్మ తాత పిన్ని బాబాయ్ ఇలా అందరూ తెలిసేవారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మన పిల్లల్ని చదువులకు అని చెప్పి హాస్టల్లో పెడుతున్నాం. వాళ్ళు చదువుకొని ఉద్యోగం వస్తే వెళ్ళిపోతూ ఉండరు, పెళ్లి చేసుకొని అమ్మా నాన్నకు దూరంగా పనిచేసే పరిస్థితులు వచ్చినాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మన చుట్టాలని మన కుటుంబ సభ్యుల్ని మనందరినీ పరిచయం చేసుకునే వేదికలు చాలా అవసరం అవుతున్నాయి ఈరోజు. అందుకే కార్తీక వన సమారాధన ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొత్తపేటలోని తాలూకా జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో కృష్ణ బరిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మీ అందరు నేర్పాల్సింది ఈ భోజనాలు కులం కాదు, ముందు పిల్లలకి ఎథిక్స్ నేర్పం. తల్లిదండ్రులుగా పిల్లలకి చుట్టాలని అమ్మని నాయనమ్మని తాతమ్మని ముత్తాతని అందరూ చెప్పండి, అవి చూసి వాళ్ళే బాగుంటారు. ఈరోజు పెళ్ళి అయితే చాలు వేరే కాపురం, చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివించాం, ఇంటికి వచ్చే నాయనమ్మ ఎవరో తెలియదు, పిన్ని ఎవరో తెలియదు, అన్న ఎవరో తెలియదు, బాబాయ్ ఎవరో తెలియదు, ఇంకా వాడు ఎట్టుంటాడు బాగా మా కుటుంబం అన్నాక అందరూ తెలియాలి. ఇవో ఈ మీ అన్నరా, ఈ మీ తమ్ముడు, ఈ మీ బాబాయ్ కొడుకు, ఈ పిన్ని నాయనమ్మ అని చెప్తే మన గురించి ఓ తల్లి తండ్రిగా మనం ఏం కష్టపడతాం ఈ కుటుంబానికో, ఆ ఇంట్లో ఉండే నాయనమ్మ అమ్మ చెబుతూ ఉంటారు, తండ్రి కొడుకు చెప్పుకుంటాడు నేను గొప్ప అండి. ఎవరు చెబుతారు? కుటుంబం చెప్పు, నాయనమ్మ చెప్పు, లేకపోతే అమ్మమ్మ చెప్పు, లేకపోతే తాత చెబుతారు. కూర్చోబెట్టుకొని మనల్ని మనవరాలను కూర్చోబెట్టుకొని చూస్తాం. ఇవాళ ఆ పరిస్థితి లే, కనీసం ఈ వన సమాధానంలో అన్న పిల్లలకి వెళ్ళాలని అందరినీ తీసుకొస్తే ఇవాళ వీడు మన కులపోడు, వీడు బాబాయ్ అవుతాడు, వీడు అవుతాడు అని తెలిసి. అందుకని ఇట్లాంటి వాటిని మన పిల్లలకి మన సంబంధాలని మన సాంప్రదాయాలని వాటిని అలవాటు చేసుకునే దానికి ఇట్లాంటి వేదికలను ఉపయోగించాలి. వాటి కార్తీక వన సమారాధనలు సమైక్యతకు చిహ్నంగా నిలుస్తాయని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం పట్టణంలో పలు చోట్ల జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కానీ మన తెనాలి పట్టణంలో మాత్రం ఈ పవిత్ర మాసంలో కూడా రాజకీయాలు పడంలో అలవాటైపోయింది. ఆ రకమైనటువంటి సంస్కృతి వద్దు అని చెప్పి నా భావన. ఎందుకంటే రాజకీయాలు వాడు ఉంటాయి, అధికారులు వాడు ఉంటుంది, భజన కార్యక్రమం మానేస్తే మంచిది.
ఎందుకంటే మనం వాస్తవి తల్లికి అపవిత్రతను చేకూర్చే సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ అలవర్చుకోకూడదని చెప్పి నా అభిమానం. అమ్మ మనందరినీ కాపాడాలి, ఈ సమాజాన్ని కాపాడాలి, సమాజంలో అందరం కూడా కలిసిమెలిసి జీవించాలి, ఒకరంటే ఒకరికి ప్రేమ అనురాగాలు పెరిగేలాగా మన సాంగత్యం ఉండాలి, ఒకరంటే ఒకరికి ద్వేషం పెరిగేలాగా ఈ సమాజంలో మనం జీవిస్తే ఆ జీవనం ఒక జీవనమే కాదు అనే భావం అమ్మ కలిగించాలి మనందరికీ అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి అలాంటి పవిత్రమైనటువంటి మాసంలో మమ్మల్ని ఆహ్వానించండి. మీ అందరికీ కూడా శతకోటి వందనాలు. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మేము జోడైనాం. మీ అందరి యొక్క గౌరవ మర్యాద ఆ తల్లి మనకి ఎప్పుడు కలగజేయాలని చెప్పి ఇలాంటి పవిత్రమైన మాసంలో పవిత్ర చేకూరేలాగా మన సంస్కృతి కానీ సాంగత్యం కానీ మనందరి జీవితాలు కూడా అనురక్తి కలిగేలాగా నిజమైన వెలుగు నింపేలాగా ఆ వెలుగు నీడలో మనందరం కూడా జీవించేలాగా అమ్మ జీవి. అదేవిధంగా పట్టణ టీజే కాలేజ్ ఆవరణలో జరిగిన కృష్ణ బలిజ సంఘ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ప్రతి కుటుంబంలో కూడా దీపం ఏ రకంగా వెలిగిస్తుందో అదే రకమైన వెలుగుని ఆ వెలుగు అందరికీ దక్కాలని, తేజవంతమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని, ఈ రకంగా వన సమారాధన సందర్భంలో మన అన్యోన్యతని అనురాగాన్ని అందరం కూడా పంచుకోవాలి, మనస్ఫూర్తిగా అందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకునే ఈ సమారాధన. మరి ముఖ్యంగా మీరు మైనార్టీలైన ఈ పట్టణంలో మరి ముఖ్యంగా అందరు కలిసి ఉండటం, ఎన్ని రకాలైన చిన్న చిన్న వివాదాలున్నా కులపరంగా వచ్చేటప్పటికి అందరూ కూడా కలిసి ఉంటాం, కలిసి కులాన్ని అభివృద్ధి చేసుకునే రకంగా కానీ చేసుకునే విధానంలో మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది తీర్థశేషులు కావేటి ఎలమందరావు గారు. మీలో మీరు పోటీ పడతారు తప్పితే ఎవరన్నా మీ మీద పోటీకి వస్తే మీ అందరు కలిసి మీ పట్టును మీరు పోకుండా కాపాడుకోవటం అనేది అది ఒక చమత్కారం. రాజకీయంగా అనుకున్నది సాధించేంత వరకు మేము గట్టిగా ఇసుక్కున్నా కూడా ఆ ఇసుకుని పక్కన పెట్టి ఏదో రకంగా సాధించుకునే పట్టుదల కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇంకొద్దిగా మీరు సమన్వయంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వరకట్న నిషేధిత చట్టం 498A తదితర చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సీత అన్నారు. వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి మండలం సంగం జాగర్లముడి గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీ సీత మాట్లాడుతూ వరకట్నం ఇవ్వడం తీసుకోవడం నేర్మని తెలిపారు.
స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల అనంతరం వరకట్న వేధింపుల పేరిట మహిళలపై అఘాయిత్యాలు జరగడం దారుణమని అన్నారు. యాంటీ డౌరీ డే కట్నాలు తీసుకోకూడదు, కట్నాలకి విరుద్ధంగా ఇదన్నమాట ఈ యాక్ట్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చారు. కట్నం తీసుకోవటము ఇవ్వటము రెండు నేరమే ఈ చట్ట ప్రకారం. అయితే ఇప్పుడు 498A కేసు తీసుకున్నారంటే దాంట్లో ఒక ఎట్లా అంటే ఈ కట్నం సరిపడా ఇవ్వలేదు, ఇంకా అదనంగా కావాలి అని వేధించే వాళ్ళు అత్తమావలు వాళ్ళు భర్త దగ్గర నుంచి అత్త మావులు ఆడపడుచు వీళ్ళందరూ కూడా మాకు ఇంకా అదనపు కట్నం కావాలి అదనపు కట్నం కావాలని వేధిస్తూ ఉన్నట్టయితే, అలాగే అమ్మాయిని హింస పెడుతున్నట్టయితే అప్పుడు ఆ అమ్మాయి తట్టుకోలేక ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఆ క్రూయల్టీ అనేది 498A వస్తుంది. అది కాక డొమెస్టిక్ వైలెన్స్ అని ఉంటుంది, గృహహింస అనమాట. దానికి సంబంధించి ఈ ఒకటే కాకుండా ఇంకా పిల్లకి ఏదో పిల్లలు పుట్టలేదని, లేకపోతే మగపిల్లాడు పుట్టలేదని, ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకుంటే కనుక ఆ అమ్మాయి సంపాదన మాకు ఇవ్వట్లేదని ఈ రకమైన హింసకి గురి చేస్తే కనుక అవన్నీ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ దాంట్లోకి వస్తాయన్నమాట. అమ్మాయిని వేరే రకంగా నల్లగా ఉన్నావని కానీ ఇంకో రకంగా కానీ వేధిస్తూ అలాంటివన్నీ. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, ఎంపీటీసీ వెంకట నరసమ్మ, మండల న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, మహబూబ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి రోజుగా మనం నవంబర్ 26న ఈ యొక్క లాట్ ఈ కాన్స్టిట్యూషనల్ డేని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి దీన్ని అమలు చేసుకుంటున్నాం. కాన్స్టిట్యూషనల్ డే అంటే రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి నాయకులు, మెయిన్ దీనికి అధ్యక్షత వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మా కమిటీలో చైర్మన్గా ఉంటూ మిగతా వారి సలహాలు సూచన మేరకు ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ఆదివారం పట్టణ గాంధీ చౌక్ నుండి స్వరాజ్ సెంటర్ వరకు బోస్ రోడ్డు వెంబడి గల సైడ్ డ్రైన్లను ఆమె పరిశీలించారు. సైడ్ డ్రైన్లలో పేరుకుపోయిన మురుగును తొలగించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ కాలువలపై నిర్మాణాలు చేపట్టడం వల్ల కాలువల్లో చెత్త చెదారం నిలబడి మురుగునీటి పారుదల సరిగా ఉండటం లేదని, దీని కారణంగా దోమల బెడద ఎక్కువగా ఉంటుందని తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు సైడ్ డ్రైన్లను పరిశీలించి మురుగును తొలగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాడిపోయిన రమేష్, ఐదో వార్డు కౌన్సిలర్ తోట రఘురా, శానిటరీ ఇన్స్పెక్టర్ బాజీ హుస్సేన్, శానిటరీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. ఇలానే ఆ రోజు షాపులన్నీ తెరిసే నేను ప్రజలకు ఇబ్బంది కలిగిద్దని, అలాగే సండే టైం అయితే షాపులన్నీ మూసేసి ఉంది, వాటికి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండదని ఈ రోజున స్కిల్ట్ అనేది ఏర్పాటు చేసి ప్రతి షాపు ముందర ఈ బండలు ఇలా ఏటాన వాటి వల్ల బాగా పేరుకుపోయి దోమలు పురుగులు ఒకళ్ళు ఇద్దరు వచ్చి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇలా సంగతి అండి, ఇలా దోమల వల్ల ఇలా మేము నష్టపోయామని చెప్తుంది కూడా జరిగింది ఇక్కడ. అందువల్ల స్కింటి వాళ్ళు పెట్టి మేము ఇక్కడ దాన్ని తరలించే ప్రోగ్రాం చేస్తున్నాము. అలానే కొన్ని షాపులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రిక్వెస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కవర్లు కానీ ఖాళీ బాటిల్స్ కానీ దయచేసి అలా వేయొద్దండి. మా వర్కర్స్ వస్తారు, వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు అందిస్తే చాలా బాగుంటుంది. మీకు చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉండదు. ఈ దోమల మార్గం నుంచి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటివి లేకుండా దయచేసి మీరు ఇవన్నీ గమనించుకొని ఇంకొకసారి ఇలా వేయకుండా ఉంటారని. మొన్న 7వ వార్డు పర్యటించడం జరిగింది. 7వ వార్డులో లోపల చర్చి ఎదురు
ఆ రోజు బోస్ రోడ్ కూడా తీయడం కొంత జరిగింది. తీసినప్పుడు ఏమైందంటే ఈ అందరు షాపులు ఆ రోజు వర్కింగ్ డే కాబట్టి షాపులు అనేది తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మన నగర దీపితో వాళ్ళందరూ తిరిగి చెప్పడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉందమ్మ, దానిలో కొంచెం బండ్లు కానీ ఉండే తొలగించుకోమని చెప్పడం జరిగింది. తొలగించి చెప్పి ఈరోజు ఆ సండే సెలవు కాబట్టి ఆదివారం సెలవు దినం కాబట్టి ఈరోజు వర్కర్లందరిని పెట్టి ఈ బండ్లు అవి తొలగించి ఈరోజు స్కిల్ట్ తీయడం జరిగింది. అసలు ఈ స్కిల్ట్ ఏంటంటే ఈ బండ్లు ఉండడం వల్ల ఎక్కడెక్కడ పేరుకుపోయి షాపుల్లో కవర్లో గవర్లో ఖాళీ బాటిల్ చేయడం వలన ఎక్కువగా ఉండే అసలు నీరు పారుదల లేకుండా పోయింది. కాబట్టి కొన్ని కొన్ని షాపుల వాళ్ళకి ఇబ్బంది అయినా తప్పదు. స్వేచ్ఛ సమానత్వం సంపూర్ణంగా పురివిప్పిన సుదినం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకొని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందిస్తూ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాధ్యత గల పౌరులుగా మెలగాలని ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ నేతృత్వంలో పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఆమోదించిన ఈరోజు ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశం విరాజిల్లుతుంది అంటే ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మన దేశానికి మన దేశంలో నివసించే విభిన్న జాతులు మతాలు అందరూ కలిపి అంటే భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం, ఈ భిన్నత్వంలో ఏకత్వంలో వివిధ మతాలు జాతులు కులాలు వీళ్ళందరూ కలిసి ఉండాలి అంటే ప్రపంచం మొత్తం ఆయన తిరిగి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనందరికీ ఉపయోగపడే రాజ్యాంగాన్ని మనందరం మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో మన హక్కుల్ని విధుల్ని బాధ్యతల్ని మనం నిర్వర్తించుకునేదానికి రూపొందించిన గొప్ప రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న ఈరోజు ఎంతో పవిత్రం. నిజంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ లిఖిత ఆధారంగానే ఈరోజు భారతదేశంలో అయితే విభిన్న మతాలు ఉన్న ఈ దేశంలో ఈ రాజ్యాంగం ద్వారా మనందరం హక్కులు పొందాం. ఈరోజు ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకొని తమల్ని పరిపాలించే వాళ్ళని తమ ఓటు హక్కు ద్వారా ప్రజలు ఎన్నుకుంటాం. చూడండి ఎంత గొప్ప ప్రజాస్వామ్యం మన ఈరోజు మన భారతదేశంలో విరాజిల్లుతుందో. ఈరోజు భారతదేశ పురోగతి ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా మనం ఈరోజు నిలబడుతున్నాం అంటే దానికి కారణం మరి స్వతంత్రం వచ్చిన తర్వాత 1949వ సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి నవంబర్ 26న ఆమోదించినటువంటి రోజు. ఎందుకంటే ఆ రోజులో మన దేశానికి కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఉండాలని చెప్పి మంచి మనస్సుతో అప్పుడున్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో కూడా అనేకమైన విధాలుగా ప్రజలకు ఎటువంటి హక్కులు ఉండాలి, విధులు ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వపరంగా ఏ విధంగా పాలించాలి అనే విధంగా అనేక రకాలుగా కూడా వారు ఈ విధంగా సూచనలు చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు ప్రపంచ దేశంలోనే ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశం విరాజిల్లుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన దేశ ప్రజలందరూ కూడా మన భారతదేశ రాజ్యాంగం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున చేస్తున్న కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న పలువురిని ఘనంగా సత్కరించారు. క్లాసికల్ డాన్సర్ మరియు వర్ధమాన నటి టీనా చౌదరి, హెల్పింగ్ సోల్జర్స్ ఇనాయక్తుల్లా, యువ క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకులు మాలిక్లను వారు అందిస్తున్న సేవలకు గాను సంస్థ సభ్యులు శాలువ మెమంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో రామ్చంద్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నెలవారీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రతి నెల మేము మానవతా స్వచ్ఛంద సేవా తరఫున కార్యక్రమాలు చేయటమే కాకుండా వివిధ రంగాల్లో మంచి ప్రతిభ కనపరుస్తున్న లేకపోతే వాళ్ళు చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్న
ముగ్గురిని సన్మానించడం కార్యక్రమంగా పెట్టుకున్నాము. ఒక యంగ్స్టర్స్ ఒక ముగ్గురిని సన్మానించాము. ఒకళ్ళు మన్నే టీనా చౌదరి, ఆమె క్లాసికల్ డాన్సర్, సినిమా యాక్టర్, కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతుంది. ఇప్పటికీ రాష్ట్రంలో దేశంలో సుమారు 50కి పైగా సన్మానాలు అందుకుంది. తన క్లాసికల్ డాన్సర్ ఫీల్డ్లో ఇంకా అత్యుత్తమ స్థానాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని సన్మానించడం జరిగింది. అలానే తెనాలిలో గత 5 సంవత్సరాల పైగా హెల్పింగ్ సోల్జర్స్ అనే పేరుతో మహమ్మద్ ఎనయతుల్లా చాలా గొప్ప. మరి ఈ సంస్థకి మన ప్రిన్సిపాల్ గారు చేస్తున్న సేవలకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఉన్నత స్థాయి పొంది ప్రతినిత్యము ఈ సంస్థ గురించి నాకు వాట్సాప్లో పెడతారు, మీరు రాలేదేంటని వాళ్ళు అడుగుతారు. ఈ మానవత సభ్యులుగా మీరు కూడా చేరండి అంటాను. అదేవిధంగా ఇక్కడ ప్రతి స్థాయిలోనూ వాళ్ళు చేసే ప్రతి మనిషి కూడా దైవ స్వరూపుడిగా మనం భావించాలి. సుప్రీం గుడ్ ఈజ్ గాడ్ అన్నాడు మహాత్మా గాంధీ. అత్యంతమైనటువంటి సేవా నిర్తి అహంకారం వదిలి నిస్వార్థంతో చేస్తే అది. నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే రజక ఆత్మగౌరవ సభకు తెనాలి నుండి రజక సంఘ నేతలు తరలి వెళ్లారు. హక్కుల సాధనకై రజక సంఘాల ఐక్య వేదిక అధ్యక్షులు పాతపాటి అంజిబాబు ఆధ్వర్యంలో జరిగే ఈ ఆత్మగౌరవ సభకు రజక సంఘ నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో పెసర్లంక రమణ, పెసర్లంక గోవింద్, కట్టెవరపు శంకర్, కట్టెవరపు రమణ, మునిపల్లి వంశీ, మునిపల్లి పార్వతి, హిమాచల్ రావు, గోవాడ కృష్ణ, కడప కామేష్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర జరగబోయే రజక ఆత్మగౌరవ మహాసభ రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న రజకులకి పాతపాటి అంజిబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో రజకులకు జరుగుతున్న అన్యాయం మీద రజకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, దామాది ప్రకారం రజకులు రావాల్సిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈరోజుకి ఏ గవర్నమెంట్ ఇవ్వక మా ఓట్ బ్యాంకింగ్ వాడుకుంటున్నారు. మా గుర్తింపు లేకపోయేకి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు గారి నాయకత్వంలో గుంటూరు విజయవాడ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభకి తెనాలి న్యూయార్క్ నుండి, తెనాలి టౌను, తెనాలి మండలం, కొల్లిపారం మండలం నుండి భారీగా రజకులు తరలి. పద్మశాలియ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పంచమ కార్తీక వన సమారాధన ఆదివారం నిర్వహించారు. పట్టణాయితా నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణం నందు నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీరామ సైత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం కార్తీక వైభవం మరియు మార్కండేయ పురాణ ప్రవచనం బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి చేశారు. కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. దీనికని మహానుభావుడాయన నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్ర నేత్ర వికసించినటువంటి కన్నులతో లోక కళ్యాణం జరగాలి అని అఖండమైనటువంటి జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించిన మహానుభావుడు వేదవ్యాసం. మామూలు కళ్ళంటే చాలుగా, వికసించిన కళ్ళు ఎందుకన్నారు? లోకానికి మేలు చెయ్యాలనుకున్నటువంటి వ్యక్తుల యొక్క కళ్ళు వేరు, అందంగా ఉంటాయి. నేను పురాణ జోగానికి వచ్చాను మీ అందరికి, నన్ను చూడండి, నా మొహం ముసలాడైంది, ఏదో చెప్పాలని తప్పనుంది గాయలో అని కొంచెం మొహం కాంతిగా ఉంది. మీరు కూడా ఎలా ఉండాలి? మొహం ఇలా పెట్టకూడదు. 2017లో పద్మశాలీలు పేద పద్మశాలీలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను స్థాపించి ఆ తర్వాత అన్ని కులాల విద్యార్థులందరికీ కూడా వారి విద్యాభివృద్ధి కోసం మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వటం కానీ, వాళ్ళకి బుక్స్, ఇతరత్ర దుస్తులు కొనివ్వటం కానీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. కరోనా సమయంలో దాదాపు 600 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఒక 4 రోజుల పాటు సరఫరా కూడా చేసిన సందర్భం ఉన్నది. ఆ క్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి కార్తీక సమారాధనలో ఈ మాసంలో ఈరోజు జరుపుకుంటాము. ఇది పంచమ వార్షికోత్సవం. ఈరోజు 5వ సంవత్సరం ఈ యొక్క కార్తీక వనభోజనాలని పద్మశాలి ఉద్యోగులు మరి ఇతర ఉద్యోగులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పట్టణంలో ఘనంగా కార్తీక వన సమారాధన మహోత్సవాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పలువురు రాజకీయ ప్రముఖులు వరకట్న నిషేధిత చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి న్యాయమూర్తి శ్రీ సీత సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.